వారిని మాట్లాడకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వారి మీద దాడి చేయడం, ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని నిన్న అనేకసార్లు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక మార్లు రాళ్లతో గుడ్లతో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏదైతే హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ యొక్క స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకునేటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క ఓటమి తమ ఓటమిని తమ ఓటమిని వక్రీకరించుకునేందుకు భారతీయ జనతా పార్టీ గెలుపుని జీర్ణించుకోలేక ప్రజల్లోకి దాని నుంచి డైవర్ట్ చేయనటువంటి ఉద్దేశంతోన కేంద్ర ప్రభుత్వం వరి గొంటలేదని ధాన్యం గొంటలేదని ఓట్లు గొంటలేదు యాసంగిలో ఓట్లు కొనాలి అనేటటువంటి ఒక నిపంతో ఇంకా యాసంగి పంట ఇప్పుడు వేస్తారు పంట వచ్చి ధాన్యం కొనడానికి ఇంకా చాలా సమయం ఉంది అసలు ఇప్పుడు కొనాల్సిన ధాన్యం విషయంలో తాము ఇమ్మీడియట్ గా సెంటర్లను ఓపెన్ చేసి ఆయా సెంటర్లలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించకుండా అరాకొరా సెంటర్లు ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈరోజు అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ధాన్యం తడిసిపోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతూ ఉంటే దాని పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించకుండా రాష్ట్ర మంత్రులు స్పందించకుండా కేవలం వాళ్ళు ఏం సందేశం ఇస్తా ఉన్నారో అడ్డుకోండి కొట్టండి తన్నండి రోడ్ల మీదకి రండి వాళ్ళ రోడ్లకు రా ఎక్కనీయకండి అనేటటువంటి ఒక మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించాలని అధికారం ఉంది మా చేతుల్లో మేము దేనికైనా సిద్ధమని బెంగాల్ తరహా రాజకీయాన్ని తెలంగాణలో చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క ధైర్యంతోనే మరి ఇచ్చినటువంటి ఆయననే ముఖ్యమంత్రి గారు స్వయాన మాట్లాడిండు మెడలు నరికేస్తా మెడలు ఇచ్చేస్తా ఆరు ముక్కలు చేస్తా మా చోటు మా జోలికి వస్తే ఇట్లా అనేక భాష అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని భాష ముఖ్యమంత్రి మాట్లాడటమే కాకుండా తమ నాయకులకు కూడా అదే రకమైనటువంటి వ్యవహారాన్ని ముందుకు నడిపించాలనేటటువంటి ఒక విధంగా ఈరోజు సూచనలు ఇచ్చి మరి ఎక్కడ వస్తే అక్కడ అడ్డుకోండి మా వాళ్ళు అడ్డుకుంటారు మిమ్మల్ని అనేటటువంటి మాట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి తీరును గవర్నర్ గారికి స్వయంగా ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా బీజేపీ పార్టీ డెలిగేషన్ అంతా కూడా ఈరోజు మరి వారికి విషయాలను తెలియజేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అనేటివి ప్రభుత్వం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఎప్పుడైతే విఫలమవుతుందో తమ యొక్క పాలనను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రజలకు అందించడంలో ఫెయిల్ అయినటువంటి సందర్భంగా ప్రతిపక్షాలు తప్పకుండా ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి ఒక బాధ్యత ప్రతిపక్షాల పైన ఉంది. ఆ బాధ్యతను ఈరోజు భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే తమ ఓటమి ప్రజల్లోకి పోయింది ఈరోజు పెద్ద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నదని హుజూరాబాద్ ఎన్నికల ద్వారా ఈ రాష్ట్ర పరిస్థితి అద్దం పట్టింది అనేటటువంటి విషయాన్ని జీర్ణించుకునేటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ గెలుపు అనేటటువంటి విషయాన్ని కూడా నోటి నుంచి అనలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ గెలుస్తారులే ఆడొకటి ఇడొకటి పోతాయిలే నిజంగా ఆ విధంగా వదిలేసి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం ఉండేది కాదు ముఖ్యమంత్రి గారికి. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని హుజూరాబాద్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీమే విజయం సాధించాలంటే లక్ష్యంతో వేల కోట్లు ఖర్చు పెట్టి అధికారికంగా ప్రభుత్వ జీవోలో దాదాపు 4000 కోట్లకు ఇచ్చిండు. ఆ 5 నెలల్లో పూర్తిగా అక్కడ మిగిలిపోయిన పనులన్నీ కూడా చేయించిండు. అంటే ఒక ఉప ఎన్నికలో గెలవడానికి 1000 కోట్లు అధికారికంగా ఖర్చు పెట్టిండు. అనధికారికంగా అంటే పార్టీ పరంగా ప్రజల నుంచి దోచినటువంటి ధనంతోన 100 కోట్లు ఎన్నికలకు 5 నెలల నుంచి ఖర్చు పెడుతూ ప్రజలను ఏ విధంగానైనా లోపరుచుకుందామని ప్రయత్నం చేసినా అనేక అబద్ధపు హామీలు ఇచ్చినా దళిత బంధు కానీ అనేక పథకాల మీద గొర్రెలు పంపిణీ కానీ అనేక అబద్ధపు హామీలు చేసినా ఇచ్చినా హుజూరాబాద్ ప్రజలు
ఏ ఒక్క దానికి లొంగకుండా ఆయన ఇచ్చినటువంటి డబ్బుకు లొంగకుండా ఆయన ఇచ్చినటువంటి అనేక అంటే పథకాలకు కూడా లొంగకుండా కేవలం హుజూరాబాద్ లో ఉపఎన్నిక వచ్చింది కాబట్టి మాకు ఈ రోజు ఈ పథకాలన్నీ వచ్చాయి లేకపోతే ఇవన్నీ మాకు వచ్చిండేవి కాదనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క అందరి యొక్క ఆలోచనను హుజూరాబాద్ ప్రజలు ఏ మాత్రం కూడా తొణక్కుండా వెనక్కుండా బెదరకుండా ఒక చక్కటి తీర్పిచ్చి తెలంగాణకు ఆదర్శంగా నిలిచినటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక సెలబ్రేషన్ లాగా కొందరు ఇండ్ల కావచ్చు రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం తెలంగాణలో మార్పు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు మరి ఈయన యొక్క నేపథ్యాన్ని జీవించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఒడ్లు కొనకుండా కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటానది అంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొంటానన్నది దాన్ని తప్పుడు దారి పట్టిస్తూ కేంద్రం కొంటలేదు కేంద్రం కొంటలేదు మీరు ఇంకా సెంటర్లే ఓపెన్ చేయలేదు సెంటర్లు ఇమ్మీడియట్ గా ఓపెన్ చేసి ఈరోజు వర్షానికి మొత్తం ధాన్యం అంతా కూడా రాసులు పోసుకుని ధాన్యం అంతా ఈరోజు ఏం చేయాలనో తోతని స్థితిలో రైతులు ఆందోళన పడతా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు రాజకీయం తప్ప నాకేది పట్టదు ఓట్లు వస్తే తప్ప నేను ప్రజలకు ఏం పనులు చేయను అనేటువంటి ధోరణి ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి భయభ్రాంతులకు గురి చేస్తే నేను అధికారం ఉంది కదా నేను ఏమైనా చెలాయిస్తా ఏమైనా చేస్తానంటే అటువంటివి ఏవి కూడా చెల్లవు అని చెప్పి సందర్భం ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నా ఒక హుందాతనం అవసరం రాజకీయాలు ఒక్క ఎలక్షన్లో మీరు ఓడిపోయినంత మాత్రాన ఒక ఇట్లాంటి గుండాగిరికి దిగుతా ఇది ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఇమీడియట్గా ప్రతి ఒక్క సెంటర్లో ఐకేపీ సెంటర్లను మెంబడే ఓపెన్ చేయించండి పెద్ద ఎత్తున ధాన్యం ఐకేపీ సెంటర్లను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి రైతుల ధాన్యాన్ని వెంబడే ఏ విధ నాణ్య ధాన్యమైనా ఏ విధంగా ఇబ్బంది పడిన రైతులు వెంబడే ధాన్యాన్ని కొని ఆ ధాన్యం కొన్నటువంటి వారికి ఇమీడియట్ రైతులకు వారి యొక్క ఆ యొక్క ధాన్యంని ఖరీదు సంబంధించినటువంటి డబ్బులు కూడా వెంబడే వారిని చెల్లించాలని చెప్పి సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.